ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగుండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చేసారు కదా, నాకైతే కాలేజ్కి హాలిడేస్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చిన 1 or 2 డేసే ఉంటుందంట. సో అందుకోసం అనేసి నేను కాలేజీకి వెళ్తే పిల్లల్ని ఇంట్లో చూసుకోవడం ఇబ్బంది అయింది కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా సోన పాపకి ఫీవరు, అందుకే సోన పాపను అయితే డ్రాప్ చేయట్లేదు. మా మోను గారిని ఒక్కరి దాన్నే వదిలిపెట్టి రావాలనేసి, ఇంకా మధ్యలో దారిలో మా హస్బెండ్ నాకు స్కూటీ డ్రైవ్ చేయమని ఇచ్చారన్నమాట. ఎప్పుడు తనే డ్రైవ్ చేస్తారు కానీ కొంచెం తనకి అన్ఈజీగా ఉంది, హెడ్ఏక్గా ఉందనేసి నాకు ఇచ్చారు. కానీ నేను డ్రైవింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుప్రభాతాలు అయితే మొదలుపెట్టారబ్బా. అందుకే మన వెనకాల డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని మనం ఎక్కించుకొని డ్రైవ్ చేస్తే వాళ్ళకి అస్సలు నచ్చదన్నమాట. అందులో ఒకటి హస్బెండ్స్ని ఎక్కించుకొని డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇంకా నాకు సుప్రభాతాలు తింటుకుంటూ తిట్టుకుంటూ ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఏదో ఒక చిన్న వంకతో వెహికల్ రోడ్డు మధ్యలో వెళ్ళనివ్వద్దు, సైడ్కి వెళ్ళాలని అంటారు. సైడ్కి వెళ్తేనేమో ఏంటి పక్కన వెంబడి ఏదైనా పారేసుకున్నావా, సైడ్కి వెళ్తున్నావు అని అంటున్నారు. రోడ్డు అనక గుంతలు ఉండకుండా ఉంటాయా చెప్పండి. గుంతలు ఒకవేళ బై మిస్టేక్ చూసుకోకుండా గుంతలో బోనిచ్చామనుకోండి, ఇంకా అయిపోయిందా అని అనమాట. ఇన్ని సుప్రభాతాలు తినుకుంటూ డ్రైవింగ్ చేసాము. అశ్వాపురంలో ఒక బేకరీ లాంటిది ఉంది, అక్కడికైతే ఆగాము. పిల్లలు వాటర్ అంటూ ఉంటే ఇంకోండి, ఇక్కడైతే మేము కొన్ని ఐస్ క్రీమ్స్ నేనే తీసుకున్నా లేండి ఐస్ క్రీమ్స్, మా పిల్లలకేమో మామూలుగా స్నాక్స్ అన్నమాట తీసుకున్నాము. చెప్పు ఏమేమి తీసుకున్నా. అసలు ఎప్పుడు లేనిది ఎండ ఎంత బాగా కొడుతుందో తెలుసా ఫ్రెండ్స్, వేడికి ఎండకి అసలు మా ఆయన తిట్లకి అబ్బబ్బా ఇంకా చెప్పలేను మాటల్లో. అలా అయిపోయింది నా సిచ్యువేషన్. నేనైతే కుల్ఫీ బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాను. నేను మట్కా కుల్ఫీ అయితే తినేసాను ఫస్టే, మా పిల్లలకి అయితే ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి ఫీవర్లు కదా. సో అందుకోసం అనేసి వాళ్ళ డాడీ అయితే ఆమెకి వేరే అయితే కొనిచ్చారు. ఇంకా అక్కడ తినేసి వాటర్ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. ఈసారి డ్రైవింగ్ మా హస్బెండే తీసుకున్నారు, ఒక నేను ఐస్ క్రీమ్ తినేదాకా. తర్వాత నుంచి ఇంకా మళ్ళీ నేను డ్రైవింగ్ స్టార్ట్ చేశానన్నమాట. ఒక 2-3 కిలోమీటర్స్ ఆయన డ్రైవ్ చేశారు, ఇంకా మిగతాది మొత్తం సార్ పక్క నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దాకా మొత్తం నేనే డ్రైవ్ చేశాను. తిట్లు తినుకుంటూ అర్థమైంది ఈ టైంకంటే ఈవినింగ్ 4:30కి వచ్చింది, ఎందుకంటే అక్క వాళ్ళ చర్చిలో చిల్డ్రన్స్ మీటింగ్స్ ఉంది, అక్కడ వంటలు మా అమ్మే ప్రిపేర్ చేసేది. ఇంతసేపు అక్కడికి వెళ్ళాం, వీడియో తీద్దాం అనుకున్నాలే కానీ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, అందుకే ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళానమాట. సో ఇదిగోండి మా మోను గారిని అయితే వదిలేసి వెళ్తున్నాము, ఎందుకంటే నాకు కాలేజ్ ఉంది కదా. సో అందుకోసం అనేసి సోను గారు అయితే మాతోనే వచ్చింది, మా మోను గారే ఇక్కడ ఉంటుంది. మోను బాయ్ బాయ్, ఇటు చూడు ముద్దు పెట్టవా, మంచుకుండు అమ్మా. ఈ ఒక స్లేట్ ఉంటే స్లేటు, ఒక బుక్ ఉంటే బుక్కు, స్లేట్ పలక, ఒక బుక్ ఇచ్చి రాపిస్తా ఉండు. ఏం రాపి, మర్చిపోతావు సరేనా? నేను అసలు ఉంచొద్దా అనుకున్నా, ట్యూషన్కి పోవాలి, చాలా హోంవర్క్ ఇచ్చాను కానీ నాకు కాలేజ్కి వెళ్ళాలి అందుకోసం అనేసి. ఇప్పుడు ఈ సోన పాప జ్వరం వచ్చింది ఫ్రెండ్స్, లేకపోతే ఏమని కూడా తీసుకో ఉంచేదాన్ని. ఇప్పుడు తెచ్చా, ఆ పిల్ల వేసింది. అడగండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ వెళ్దాం. అమ్మా పౌడర్ ఇవ్వి ఈ ఎండకి ఫ్రెండ్స్, అబ్బా చిన్న కాదు అసలు పౌడర్ ఇవ్వమ్మ. నా డ్రెస్ ఎలా ఉందమ్మా, బాగుందా? రాదే మోను బాయ్, ఇంక మేము వెళ్తున్నాం. అక్క జరుగు, అక్క జరుగులే, రెండు అర్థం లేకుండా చెల్లెలు కూడా వేసుకుంటారా, కనపడిద్దిగా వాటి నీకు కూడా వేస్తా.
ఉండిపోయాక ఇంకా స్నానం చేయడం ఇవాళ చెమటతోనే తడిచిపోయినాం మొత్తం. నేను పిల్లలు పోయనులే మోను అమ్మమ్మ చెప్పి చున్నీ చినిగిపోయింది పొద్దుట మీ డాడీ చించిండు ఇట్లా పట్టుకొని లాగితే ఇది ఊడొచ్చింది ఇంత చినిగింది. ఇలాంటి చాలా మోడల్స్ ఉన్నాయమ్మా టాప్ అంటే ఇటు మోను మళ్ళీ ఇస్తా అదేంటి టాప్ 3-piece సెట్ అందులో అన్నీ వస్తాయి పాయింట్ చిన్ని మొత్తం ఆంటీ లాగా ఉన్నా నానని రమ్మను ఫ్రెండ్స్ చున్నీ సెట్టింగ్ మంచిగా చేసుకున్నాను ఏదో వచ్చినట్టు ఇట్లా చేశాను. యూట్యూబ్ లో నుంచి మా అమ్మ డబ్బులు పడతా నేను అడుగుతాను ఫ్రెండ్స్ రాలేదు అస్సలు లే నీకు చెప్పను ఫ్రెండ్స్ మీకంటే అమ్మకి చెప్పకుండా ఉంటాను చెప్పండి రావట్లేదు నిజంగా చాలా నా సెకండ్ సెమ్ ఫస్ట్ సెమ్లో పడ్డాయి ఇంకంతే ఇంకా పడతాయి చేస్తే పడతాయి ఫ్రెండ్స్ ఇంక మేమైతే బయలుదేరిపోతాం దూకో అడుగు నువ్వు అమ్మా ఫ్రెండ్స్ మా అమ్మ మా నాన్న అన్నమాట మా అమ్మ మా అమ్మ ఇవాళ పొద్దున దాకా పాపం వంటలుండి ఇలా అలసిపోయింది మా నాన్న హాయ్ చెప్పుతరాలు మారిపోయినాయి ఇవాళ ఎండకి నాకు కూడా నాన్న ఈ మధ్య నేను జ్వరం అబ్బాయి వెళ్ళకపోతే ముఖం ఎందుకు కలగున్నది నిన్నైతే ఇక మంచం పడ్డాడు ఏమనుకున్నాను అంత ఇది బాయ్ వాళ్ళ ఫ్రెండ్ మోన వాళ్ళ ఫ్రెండ్ చదువుకోండి ఇద్దరు కలిసి సరేనా మేము స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయింది ఆ లోపల ఒక చిన్న వర్షం వచ్చి ఆగిపోయింది అనమాట ఇంకా వాతావరణం చల్లబడిపోయింది అసలు చాలా చల్లగా ఉంది వచ్చేటప్పుడైతే ఎంత ఎండ వచ్చింది అనుకుంటున్నారు అస్సలు తట్టుకోలేకపోయినాం కానీ వెళ్ళేటప్పుడు చాలా చల్లగా ఉంది ఇప్పుడైతే స్లోగా ఇంక ఇంటికి వెళ్ళి చేసేది ఏం లేదు కదా అనేసి చాలా స్లోగా చిన్నగా నిదానంగా వెళ్ళిపోయామన్నమాట మేము వెళ్ళేసరికి 9:30 అలా అయింది ఎందుకంటే మా దారిలో మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉండి అక్కడే తినేసి వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. సోను పాప వాళ్ళ డాడీ ఇద్దరు నేను డ్రైవింగ్ చేస్తుంటే చక్కగా హ్యాపీగా కూర్చొని ఉన్నారు కానీ నాకైతే భయం ఎందుకంటే మహాయ వెనక ఉంటే మంచిగా డ్రైవింగ్ చేయకపోతే డిప్పే డిప్పే బాగుంది ఫ్రెండ్స్ వెనక ఉండి సో అందుకోసం అనేసి అందుకే హస్బెండ్స్ తీసుకొని డ్రైవ్ డ్రైవింగ్కి వెళ్ళకూడదు వెళ్తే ఇంకా మొత్తం అట్లానే ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ITC చూడండి వెనక వైపు నుంచి బల్లే లైటింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు వచ్చేటప్పుడు నేను అశ్వపురం దాకా నేనే డ్రైవింగ్ చేసి ఇంకా అశ్వపురం నుంచి సార్పాక్ దాకా ఇంకా మా హస్బెండ్ డ్రైవింగ్ చేశారనమాట. ఈసారి అయితే మా ఆయనకి డ్రైవింగ్ చేసే కొంచెం డ్రైవింగ్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చింది ఆయనకి కొంచెం తగ్గింది. సో ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ దిగాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడండి ఎలా ఉన్నాయో మా అమ్మే తీసింది ఫొటోస్ వెనకాల గేదె కూడా పడేటట్టు తీసింది చూడండి. అసలు అమ్మ వాళ్ళు అయితే ఇంకొక గేదెని తీసుకున్నారు ఆ గేదె కోసం అనేసి పక్కన ఒక ఇల్లులాగా కట్టారనమాట. సో అది వచ్చేసి 65,000 పెద్ద గేదె అంటారు కదా ఆ గేదెని తీసుకున్నారు అందుకోసం అనేసి అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం చికచికాకుంది దాన్ని ఇంకొంచెం నీట్గా కంప్లీట్ అయితే చేస్తారనుకుంటా. సో మా ఫొటోస్ ఎలా ఉన్నాయో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డ్రెస్ ఎలా ఉంది బాగుందా? సో ఇది నేను కాసం భద్రాచలంలో కాసంలో తీసుకున్నాను 750 రూపీస్ పడింది నాకైతే చాలా బాగా నచ్చింది 3-piece సెట్ అనమాట.
సో వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో కొన్ని స్టిల్స్ అయితే పెట్టాను అన్నమాట. ఇందులో ఏ పిక్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? మా అమ్మ భలే తీసింది కదా ఫొటోస్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే అందరికీ కూడా. గుడ్ మార్నింగ్.